వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు గత 5 ఏళ్లలో అంటే సీఎంగా ఉన్నప్పుడు అటువైపు పైన ముఖం కూడా తిప్పలేదు. ఇప్పుడు బెంగళూరును విడిచి ఉండలేకపోతున్నారు. బెంగళూరు నామ జపం చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటున్న ఆయన ఇప్పుడు మళ్ళీ బెంగళూరు బాట పట్టారు మూడోసారి. ఎస్, ముచ్చటగా మూడోసారి బెంగళూరుకు వెళ్ళారు వైఎస్ జగన్. ఫస్ట్ ఏమో ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత పులివెందుల పర్యటన అని చెప్పి అక్కడి నుంచి బెంగళూరుకు పయనమయ్యారు. ఇక అక్కడి నుంచి అన్ని కార్యకలాపాలు చక్కబెడతారని చెప్పి ప్రచారం మొదలైంది. దీంతో ఎందుకు వచ్చిన పంచాయతీ అనుకుని తిరిగి తాడేపల్లికి వచ్చారు. కానీ జస్ట్ రెండే వారాలు ఉన్నారు, వెంటనే మళ్ళీ బెంగళూరుకు వెళ్ళిపోయారు. కానీ వినుకొండలో జరిగిన దారుణ హత్యతో వెంటనే తాడేపల్లికి తిరిగి వచ్చేశారు. ఈ అంశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలనుకున్నారు జగన్. వినుకొండకు వెళ్ళి రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత ఇదే అంశంపై అసెంబ్లీలో నిరసన తెలిపారు. ఆ తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్ళి ఏకంగా ధర్నా నిర్వహించారు. బట్ ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత మైలేజ్ రాలేదని చెప్పారు. నిజానికి జగన్ ఢిల్లీ ధర్నా వెనుక చాలా వ్యూహాలు ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. ఢిల్లీలో ఆయన ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. కానీ ఆయన ఆశలు నెరవేరలేదు. కానీ అనూహ్యంగా ఇండి కూటమి నేతలు కొందరు ఆయనకు మద్దతు తెలపడంతో ఆయన ఎటు దిక్కుతోచిన పరిస్థితిలో పడ్డారు. దీంతో బీజేపీ పెద్దలు ఎవరూ ఆయన కలిసేందుకు అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఉట్టి చేతులతోనే ఆయన తిరిగి రావాల్సి వచ్చింది. నిజానికి జగన్ రిటర్న్ అయినప్పుడే నెక్స్ట్ ఏం చేయబోతున్నారనే టాపిక్పై పొలిటికల్ సర్కిల్స్లో చర్చలు జరిగాయి. మళ్ళీ బెంగళూరుకు వెళ్ళిపోతారులే, అందుకు మించి చేసేది ఏముందిలే అనే డిస్కషన్ కూడా మొదలైంది. దానిని నిజం చేస్తూ మరోసారి బెంగళూరు బాట పట్టారు జగన్. ఈ రోజుతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. నెక్స్ట్ ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే బెంగళూరుకు వెళ్ళి రిలాక్స్ అవుతున్నారు. కానీ ఆయన బెంగళూరుకు వెళ్లే ముందు ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అటు అసెంబ్లీలో జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు ఉంటాయని ముందే తెలుసుకున్నారేమో. ముందే కౌంటర్లను వేశారు జగన్. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి. ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీనికి కారణం సీఎం చంద్రబాబు నాయుడు. పైకి మంచి మాటలు చెబుతూ తెర వెనుక చేయాల్సిందంతా చేస్తున్నారు. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుంది అంటున్నారు జగన్. జగన్ రెండోసారి బెంగళూరుకు వెళ్ళినప్పుడు టాక్ ఉండేది జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అని. నిజానికి అందరూ రారని అనుకున్నారు. కానీ వినుకొండ ఇష్యూ కారణంగా ఆయన అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి వెంటనే వెళ్ళిపోయారు. రీజన్ ఏదైనా ఆయన అసెంబ్లీని సక్సెస్ఫుల్గా అవాయిడ్ చేశారు. సో ఇప్పుడు హ్యాపీగా బెంగళూరుకు వెళ్ళిపోవచ్చు. అంతేకాదు అసెంబ్లీలో కూడా న్యాయం ధర్మం దొరకడం లేదంటున్నారు జగన్. ఏకంగా గవర్నర్తోనే అబద్ధాలు చెప్పిస్తున్నారంటూ ఆయన మండిపడుతున్నారు. దీనిపై కూడా తాను పోరాటం చేస్తానంటున్నారు. గవర్నర్ గారికి కూడా నేను ఈ సందర్భంగా లెటర్ రాస్తున్నాను. అయ్యా గవర్నర్ గారు, మిమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి మీతో కూడా అబద్ధాలు చెప్పించడం ధర్మమేనా? మీరు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఈ మాదిరిగా అసెంబ్లీలో ప్రసంగించడం న్యాయమేనా అని కూడా గవర్నర్ గారిని కూడా లెటర్ రాస్తా ఉన్నాం. గవర్నర్ గారికి వాస్తవాలన్నీ కూడా క్రోడీకరించి ఆధారాలతో సహా పెడుతూ గవర్నర్ గారికి కూడా లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, ఆర్థిక శాఖను తిట్టమని చెప్పి, మందలించమని చెప్పి, గవర్నర్ గారిని ఈ రకంగా రైడ్కి తీసుకొని పోవడం, గవర్నర్ గారి చేత కూడా ఈ మాదిరిగా అబద్ధాలు ప్రచారం చేయించడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి గవర్నర్ గారికి కూడా లెటర్ రాస్తున్నాం. ఇవన్నీ వాస్తవాలు పెట్టి మొత్తానికి ప్రజెంట్ అయితే తాను అనుకున్నది చేశారు. మళ్ళీ బెంగళూరుకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఏదైనా అలజడి జరిగితే వెంటనే మళ్ళీ తాడేపల్లిలో ల్యాండ్ అవుతారు. అప్పటి వరకు మాత్రం ఏపీకి బై బై చెప్పినట్టే. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.